Hi friends, welcome to Meethi Kitchen. ఈ రోజు మీతి కిచెన్ లో రెసిపీ వచ్చేసి మ్యాంగో బ్రెడ్ రస్మలైని చూపిస్తున్నానండి. ఇంట్లో మామిడి పళ్ళు ఉంటే ఇంకా రోజు చేసుకోవాలనిపిస్తుందండి. ఈ డెజర్ట్ ని అంత టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ మ్యాంగో బ్రెడ్ రస్మలైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ ని పెట్టి ఇందులోకి 1/2 లీటర్ చిక్కటి పాలని వేసుకొని పాలు పొంగొచ్చేంత వరకు మరిగించండి. పాలు ఇలా పొంగొచ్చాక స్వీట్నెస్ కి తగ్గట్టు 1/2 కప్పు పంచదారని వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ ఇలాచి పొడిని వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి పంచదార పూర్తిగా కరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించండి. అలానే అంచుల దగ్గర వస్తున్న మీగడని కూడా తీస్తూ ఉండండి. ఈ లోపు ఒక బౌల్ లో 1/2 కప్పు పాలను వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ని వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. పాలల్లో పంచదార పూర్తిగా కరిగాక మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ని వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పాలు చిక్కగా క్రీమీగా అయినంత వరకు కలుపుకుంటూ మరిగించండి. కొద్దిసేపటికి పాలు ఇలా చిక్కగా క్రీమీగా అయ్యాక ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలు కంప్లీట్ గా చల్లారంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ లో 1/2 కప్పు పాలపొడిని వేస్తున్నాను. మీరు కావాలంటే పాలపొడిని స్కిప్ చేసి పచ్చికోవైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పాలు, 1/2 కప్పు మ్యాంగో పల్ప్ ని వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ మ్యాంగో మిక్చర్ ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని మిల్క్ బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని బ్రెడ్ కట్టర్ తో కానీ లేదా షార్ప్ గా ఉండే గ్లాస్ తో కానీ బ్రెడ్ స్లైసెస్ మీద మిడిల్ లోకి కట్ చేసుకోండి. ఇలానే అన్ని బ్రెడ్ పీసెస్ ని కట్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన బ్రెడ్ ని వేస్ట్ చేయకుండా బ్రెడ్ క్రమ్స్ కానీ లేదా బ్రెడ్ హల్వా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ మీద మ్యాంగో మిక్చర్ ని అప్లై చేసి పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ ని వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ ని వేయడం వల్ల తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు పైన ఇంకో బ్రెడ్ స్లైస్ ని పెట్టుకొని ఇదే ప్రాసెస్ లో అన్ని చేసుకోండి. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ కంప్లీట్ గా చల్లారాక ఇందులోకి 1 కప్పు మ్యాంగో పల్ప్ ని వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక డెజర్ట్ ని అసెంబుల్ చేయడానికి ఒక ప్లేట్ లో బ్రెడ్ పీసెస్ ని పెట్టి దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో కస్టర్డ్ మిల్క్ ని వేసుకోండి. ఇప్పుడు పైన కొన్ని మ్యాంగో పీసెస్ డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తున్నాను. ఈ డెజర్ట్ ని మనం ఇలానే తినేదానికంటే ఒక 2 అవర్స్ అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఆ తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. లేదా మీరు కావాలంటే డైరెక్ట్ గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మ్యాంగో బ్రెడ్ రస్మలై రెడీ. చూసారు కదండి ఈ డెజర్ట్ ఎంత బాగుందో. దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.